వలస కార్మికులకు భాజపా ఆధ్వర్యంలో రోజు భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. బండమాదార మాజీ సర్పంచ్ బీజేపీ నాయకులు ఆకుల సురేష్ గారి కుమారుడు ఆకుల మిథున్ మరియు వారి మిత్రులు మణికంఠ గౌడ్లు కలిసి సుమారు 250 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ సిఎంఆర్ కాలేజీ వద్ద వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ సర్పంచ్ ఆకుల సురేష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాఘమర్జున్, పోచయ్య, నాగులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, బండి సంజయ్ అన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గారి పిలుపు మేరకు, కాంతారావు గారు జిల్లా అధ్యక్షుడు గారి పిలుపు మేరకు ప్రతిరోజు చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో ఈరోజు కూడా మా బండమాదారం గ్రామం తరఫున మేడ్చల్ మండలం మా గ్రామంలో నేను ఆకుల సురేష్ సర్పంచ్, బ్రహ్మానందరెడ్డి మన కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గారు, శుభ్రమైన నాగులు పార్టీ సీనియర్ నాయకులు ఎర్రల బాబు గారు, అలాగే ఎన్ పోచయ్య మాజీ సర్పంచ్ గారు, మిథున్ కుమార్ ఆకుల మిథున్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యూత్ పిల్లలు మణికంఠ గౌడ్, మిథున్ కుమార్, రాజశేఖర్ రెడ్డి ఇలా మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు బాటసార్లకు, ఆకలి మీద ఉన్న బాటసార్లకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని అలాగే మా కార్యకర్తలను అందరినీ కూడా అన్నం భోజనం చేసిన వాళ్ళందరూ మా పార్టీని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. బాటసారులకు నిత్యము ఈ లాక్డౌన్ కారణంలో నిత్యము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున. అందులో భాగంగానే ఈరోజు బండమాదారం మాజీ సర్పంచ్, బీజేపీ నాయకులు ఆకుల సురేష్ అన్న గారి కుమారుడు మిథున్ మరియు వారి మిత్రులు మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము నిరంతరము లాక్డౌన్ ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ తరఫున నిర్వహిస్తామని రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ అన్న పిలుపు మేరకు కాంతారావు గారి సూచనతో అనునిత్యము ఈ కార్యక్రమం చేస్తుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్.